పిల్ల ఎగురుతోంది, గేలం చాలదు, వల రెడీ చేసుకో. రైదాసు, నువ్వు ఇంటి దగ్గర ఉండి రాజా వస్తే మేనేజ్ చేయి, నేను ఒక గంటలో వస్తాను. ఏ ఇంటికి వెళ్తున్నారు సార్? ఏ ఇంటికి? ట్రస్ట్. ఈ వేషం ఏమిట్రా? మీ వేషాలు చూడ్డానికి ఈ వేషమే కరెక్ట్. షట్ అప్. కారు తాళాలివ్వు. ఇవ్వను. ఈ రోజు నుంచి మీరు వేసే ప్రతి అడుగుకి నేనే డ్రైవర్ని. యూ షట్. నాకు నేనే డ్రైవర్ని. ఎంత గొప్ప డ్రైవర్ అయినా తాళాలు లేకుండా డ్రైవ్ చేయగలడా? షట్ అప్. ఇస్తావా ఇవ్వవా? సారీ, అన్ని కార్ల తాళాలు నా దగ్గరే ఉన్నాయి. అంతేకాదు, రాత్రి 9 దాటితే గేటు కూడా తెరవబడదు, దాని తాళం కూడా నా దగ్గరే ఉంది. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. నేను నీతో మాట్లాడాలి. నా గదికి రా. నాకు విషయం తెలిసి తీరాలి. నువ్వు నాకు కొడుకువా, నేను నీకు కొడుకునరా? నువ్వు నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా, నేను నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా? మనందరం ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి నాన్న. ఎవడ్రా ఈశ్వరుడు? ఆ ఈశ్వరుడు కూడా ఈ కోటీశ్వరుడి దాసుడు రా. నా దానికి ఎవరడ్డం వచ్చినా సరే బెండు 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 తీసేస్తా. రేయ్, డైరెక్ట్ గా చెప్తున్నాను విను. మందు విందు మగువ పొందు, ఈ మూడు నా ఆదర్శాలరా. ఇష్టమైతే ఇంట్లో ఉండు, లేదా బయటికి పో. గెట్ అవుట్. నువ్వు గెటౌట్ అన్నంత మాత్రాన నీ మీద కోపగించుకుని దూరంగా వెళ్ళిపోవడానికి నేను కుమారస్వామిని కాదు, తండ్రి అవునన్నా కాదన్నా పట్టి విడిచిపెట్టని వినాయకుణ్ణి నాన్న. రే, నువ్వు వినాయకుడు అయితే నేను పరమశివుణ్ణిరా? పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా దారి కడ్డొచ్చావంటే మూడో కన్ను తెరుస్తా, భస్మం 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 చేస్తా. పార్వతి లాంటి అమ్మ కటాక్షంతో ఆ భస్మం నుంచి మళ్లీ పుడతాను నాన్న. పుడితే కొండ మీద నుంచి కిందకి విసిరేస్తా. విసిరేస్తే ప్రహ్లాదుడిలా విష్ణునామ జపంతో బ్రతికేస్తా. అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా? నా చిన్నప్పుడు చాలా పెద్దగా కనిపించావు, ఇప్పుడు చాలా చిన్నగా కనిపిస్తున్నా నాన్న. అనవసరంగా నాతో ఆడుకుంటున్నావు. నన్ను రెచ్చగొడితే రెచ్చిపోతాను, రెచ్చిపోతే పిచ్చివాణ్ణి అయిపోతాను. నిన్నటి వరకు నేనేం చేసినా బయటకు తెలియకుండా చేశాను. తెలిసినా తెలియనట్టు ఉండాల్సిన విషయాన్ని నలుగురికి తెలిసేటట్టు చేస్తే ఊరు కోసట పెడతాను, వీధి వీధి కోసట పెడతాను. ఏం చేస్తావో చేసుకో, నీ దిక్కున్న చోట చెప్పుకో. కమాన్. నాకున్న దిక్కల్లా మీరేనన్న, అందుకే మీతో చెప్పుకుంటున్నాను. బిడ్డ తప్పు చేస్తే తల్లి తండ్రితో చెప్పుకుంటుంది, ఆ తండ్రి తప్పు చేస్తే ఎవరితో చెప్పుకుంటుంది? మీకు ఆ పరిస్థితి రాకముందే మిమ్మల్ని మార్చి తీరుతాను. నన్ను మార్చడం నీ తాతతరం కూడా కాదు. నా తాతతరం అయిపోయింది నాన్న, ఇప్పుడున్నది మీ తరం, తర్వాత నా తరం. ఈ తరంలో మీ అవతారాన్ని మార్చకపోతే వచ్చే తరం ఏడుస్తుంది. డాడీ, మిమ్మల్ని మార్చకపోతే నేను మీ కొడుకునే కాదు, మిమ్మల్ని మార్చి మీ నోటితోనే శభాష్ అనిపించుకుంటాను. దట్ ఈస్ రాజేష్, రాజేష్ ద గ్రేట్. Good night, Daddy. Holy dreams. Ore paida chare. Na bangara. Amgaru. Na manasu ekkadiko vellipothundra. Nisanga na amgaru. Nesavi vitra. Na pranante ellipothundra. Chaala santosham amgaru. Santosham nikadra. Naakura. Naaku santosham gaane undi amgaru. ఇన్నాళ్లకు నేను మీకు ఉపయోగపడ్డాను. లేకుండా నా పడగదిలో నా భార్యతో ఏం చేస్తున్నావు రా? ఏం చేస్తున్నాడు? నా రోగానికి మందు వేస్తున్నాడు. దానా, నీ రోగానికి వైద్యుడిని నేనుండగా ఈ కాంపౌండర్ మందు వేయడం ఏమిటి? నువ్వు వేయించుకోవడం ఏమిటి? ఈ డాక్టర్ గారికి ఊళ్ళో వాళ్ళకి వైద్యం చేయడమే సరిపోతుంది. మందు నా చేతనే వేయించుకోవాలి, నేనే వెయ్యాలి. పదేళ్ళైంది మందు వేసి. ఏమిటి కొడుకుతున్నావు? అయినా నీకు వచ్చిన రోగం ఏంటి? ఏమిటి కళ్ళంత ఎర్రగా ఉన్నాయి? వేడెక్కి. ఎందుకు వేడెక్కాయి? దానికి కారణాలు ఉండవు. కళ్ళు దొరదలు పుట్టాయి, కంట్లో మందు వేయించుకున్నాను. బాబు పైడచారి అయ్యా, ఇలా రామ్మా. ఏం మందేశావమ్మా? ఓరి అప్రాచుడా, దరిద్రుడా, కళ్ళల్లోకి ఈ బాటిల్ నుంచి తెచ్చి మందేశావా? అతగాడు ఈ బాటిల్ తెచ్చినందుకే హాస్పిటల్ అంతా ఫినాయిల్ తో కడిగించారు కదరా.
ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా ఫినాయిల్ వేసి కడుగు. కడగరా లేకపోతే నాశనమైపోతావురా. పాపలమో మేమో కాపురం చేయడానికి చేస్తున్నారా? ఎలా చేస్తారే? నీ కులం వేరు నా కులం వేరు, మరి ఎందుకు చేసుకున్నారు? అదే ఆ కులం మారడానికే నీ మెళ్ళో పవిత్రమైన కాయ కట్టి ఆ కాయకి 10 సంవత్సరాల నుంచి అభిషేకం చేస్తున్నాను. ఆ కాయ ఎప్పుడైతే ఫట్ మని పగులుతుందో అప్పుడే నీకు నాకు మధ్య దాంపత్యం. అంతవరకు నోరెత్తుకు. ఈ కాయ ఎప్పుడు పగిలేను? నేను ఎప్పుడు కాపురం చేశాను? నాకెప్పుడు పిల్లలు పుట్టాను? అయ్యో అయ్యో అలా నోట్లో కొడకూడదే. ఆ కాయ దానంతటి అదే ఫట్ మని పగలాలి, అప్పుడే మన దాంపత్యం. హలో, కాల్ ఫ్రమ్ మాంక్ అంకుల్. ఎస్ ఎస్ సూర్య, అభినందనరా. థాంక్యూ. హే థాంక్స్ కాదురా, యు హావ్ టు కంక్లూడ్ ద డీల్. చూడు, ఓ వారం రోజులు టైం తీసుకుని హాంకాంగ్ రాకూడదు. వి విల్ హావ్ ఎ నైస్ టైం. ఏమిట్రా ప్లెజర్ ట్రిప్? ఏగా ప్రెషర్ ట్రిప్ రా, బ్లడ్ ప్రెషర్ ట్రిప్. ఏమిట్రా ఏమైంది? రీజన్స్ అడక్కరా, ఐ హావ్ కమ్ హియర్ టు రిలాక్స్, దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. ఓకే ఓకే, నీతో ఫోన్లో మాట్లాడినప్పుడే అర్థమైందిరా నువ్వేదో టెన్షన్లో ఉన్నావని. అందుకే నిన్ను రిలాక్స్ చేయటం కోసమే ఓ మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. ఏమిటి? వెయిట్ వెయిట్ కళ్ళ చూడ. ఇది మామూలు కళ్ళ చూడ కదరా, ఇది ఉందని పోలీసులకు తెలిస్తే 7 ఏళ్ళు ఊతల్ని కట్టిస్తారు. Is it? దీని బెలంతో తెలుసా? $25,000. $25,000 సార్? ఏమిటి దాని స్పెషాలిటీ? చెప్తా, ఇది కళ్ళకు పెట్టుకుంటే చాలు ఎవరైనా సరే ఒంటి మీద గుడ్డలు లేకుండా కనిపిస్తారు. వాట్? నన్ను చూడకరా, నా మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది. నన్ను వెనకండి, ఇప్పుడు పెట్టుకో. ఎవరిని చూడమంటావురా? అవిగో ఆ బొమ్మల్ని చూడరా. Very good, fantastic, exciting. Training kochana sobari ekkada undi? Pilipinchamantava? Pilipinchamantava emitra? Moskochaya? May I come in, sir? Wait. Yes, come in. Good evening, sir. Welcome. Hi. మీరు వచ్చారని నాకు ఇప్పుడే తెలిసింది. ముందే తెలుసుంటే నేను ఎయిర్పోర్ట్ కి వచ్చేదాన్ని. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నేనే వద్దన్నాను. థాంక్ యూ సార్. వెల్, హాంకాంగ్ ఎలా ఉంది? నాకు మాత్రం ఇండియానే బాగుంది. నాకు ఇండియానే చాలా బాగుంటుంది. ట్రైనింగ్ ఎలా జరిగింది? బాగా జరిగింది సార్. సార్, నా ట్రైనింగ్ పూర్తయిపోయినా 4 రోజులు మీరు ఇక్కడే ఉండమన్నారని చెప్పి నన్ను ఉంచేశారు సార్. నేనెలాగూ వస్తున్నాను కదా అని నేనే ఉంచమన్నాను. ఈ కళ్ళజోడు బాగుంది సార్. ముట్టుకోకు, ఇది మగ కళ్ళజోడు. కళ్ళజోడికి మగ ఆడ? సరే, భోజనం ఏందా సార్? భోజనమా? ఇంకా కాలేదు. ఓ, మీకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం కదా సార్? సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇక్కడ దొరకదు కదా సార్? సార్, కావాలంటే నేను మీకు వండి పెడతాను సార్. సో నైస్ ఆఫ్ యూ. నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇండియన్ ఫుడ్ దొరికితే ఫారెన్ ఫుడ్ వైపు కన్నెత్తైనా చూడను. ఎంతైనా మన కంట్రీ ఫుడ్డే కదా. If you don't mind, ఆ ఫ్రిడ్జ్ లోంచి నీళ్ళు తెస్తావా? Sure.
పిచ్చిదానా, నడినెత్తి నుండి సూర్యుడి మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అది నీ మొహం మీదే పడుతుంది. ఎందుకైనా మంచిది, ఈ టాబ్లెట్స్ వేసుకో, నీకు కడుపు రాదు, కష్టాలు రావు. ఏంటి ఏంటలా చూస్తున్నావు? దట్ ఈ సూర్య, సూర్య ది గ్రేట్. వెల్కమ్ టు ఇండియా సార్. థ్యాంక్ యూ. హూ కొత్తగా అపాయింట్ అయిన జనరల్ మేనేజర్ సార్. జనరల్ మేనేజర్? నేను ఎవరు అపాయింట్ చేశాను? కొత్తగా వచ్చిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్. కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్? నాన్సెన్స్. స్వామి శరణమయ్యప్ప. నిన్నెవరు అపాయింట్ చేశారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్వామి శరణమయ్యప్ప. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. షట్ అప్. వెల్కమ్ మై డియర్ చైర్మన్. ఆస్థానంలో కూర్చున్నావేమిటి? ఆస్థానంలో కాదు, నా స్థానంలో కూర్చున్నాను. నీ స్థానమా? ఇక్కడ నువ్వేమిటి? ఐఎమ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. షట్. జీఎం ఏజీఎం ఎక్కడ? అందర్నీ తీసేశాను. తీసేయడానికి నువ్వెవరు? చెప్పానుగా, ఐఎమ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. బుల్షిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నిన్నెవరు అపాయింట్ చేశారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్? వాళ్ళెవరు? మిసెస్ జయంతి సూర్య, మిస్టర్ రాజేష్ సూర్య అండ్ మిస్ కళ్యాణి సూర్య. షట్ అప్. వాళ్ళెవరు చేయడానికి? ఐ ఐ ఐ యామ్ ది చైర్మన్. ఉద్యోగం ఇచ్చినా తీసేసినా నేను చేయాలియా? అక్కర్లేదు. ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలు నిర్ణయం తీసుకోవడానికి. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. నన్ను పొమ్మనాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకోవాలి. నౌ ది చైర్మన్ ఇస్ టెల్లింగ్ గెట్ లాస్ట్. ది చైర్మన్ హస్ నో పవర్. సారీ సార్. యు జయంతి, జయంతి. ఏంటండి? ఆఫీసులో శోభన అనే అమ్మాయిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ చేసింది ఎవరు? నాకేం తెలుసండి. మై డియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీస్. యువర్ మోస్ట్ లవింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మిసెస్ జయంతి సూర్య, మిస్ కళ్యాణి సూర్య అండ్ మిస్టర్ సూర్య ది గ్రేట్ డిస్మిస్డ్ యూ ఫ్రమ్ ద సర్వీసెస్. నిన్ను పొమ్మనడానికి ఈ ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తాలనుకుంటాను. వాళ్ళ ముగ్గురు సంతకాలు పెట్టారు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఐ సే. ఎవరండి? వాడే నీ ముద్దుల కొడుకు. ఆఫ్టర్ ఆల్, ఒక విధవ సంతకం పెట్టకపోతే నా అధికారాలని ఎక్కడికి పోలేవని వాడికి చెప్పు. నా తల వంచడానికి దేన్ను తీసుకొచ్చి ఆఫీసులో పెట్టాడు, వాడి తల వంచడానికి దాన్ని తీసి అవతల పారేశాను. షీఈస్ డిస్మిస్డ్. ఎవరికి అదే ఇదా? ఒక్కసారి డిస్మిస్ చేసిన తర్వాత కాళ్ళకే కాదు దేనికి నమస్కారం పెట్టినా మళ్ళీ పనిలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు. తటి సూర్య. నాన్నగారు, కాళ్ళకి నమస్కరించింది పనిలో చేరడానికి కాదు, మీ ఆశీర్వాదం కోసం. ఆశీర్వాదమా? దేనికి? అవును మామయ్య గారు. మామగారా, ఏమిటా ఇది? వాట్ ఇస్ దిస్? మీరు హాంకాంగ్? సారీ, మీరు సింగపూర్ వెళ్ళినప్పుడు అనుకోని పరిస్థితుల్లో కలుసుకున్నాం, ఒకరినొకరు ప్రేమించుకున్నాం, మీరు వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఏమిట్రా, పెళ్లి చేసుకుంటావా? దీన్ని నా ఇంటి కోడల్ని చేస్తావా? అది నే లేనప్పుడు నా ఇంటికే తెస్తావా? యూ 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 స్టూపిడ్. కథ చెప్తున్నావా, కలగట్టున్నావా? క్షమించండి నాన్న, మీరు ఒప్పుకుంటారన్న ధైర్యంతోనే ఇంటికి తీసుకొచ్చాను. మీరు కాదంటే ఆమెను తీసుకుని ఇప్పుడే ఇల్లు విడిచి వెళ్ళిపోతాను నాన్నా.